ప్రియమైన మిత్రులారా, చాలా ఏళ్ల నుంచి ఇట్లా పోతున్నప్పుడల్లా అనుకునేది అనేక రకాల దేశాల నుంచి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల మధ్యన ఈ భిన్న సంస్కృతుల మధ్యన తెలంగాణ సంస్కృతి ప్రోగ్రాం ఎప్పుడిద్దామా 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 అని ఇంతకాలానికి ఈ బతుకమ్మ పండుగ ద్వారా సీతారాం మిగతా మిత్రుల ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో ఈ సాయంకాలాన్ని పంచుకున్నందుకు గాను. మీరంతా కూడా దీన్ని ఇట్లా రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఈ సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం మీ వైపు నుంచి కూడా తగిన కృషి జరగాల్సిందిగా అట్లా జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పల్లెల్లో పల్లేరుగాయలు ఎట్లా మొలిచినాయి, పల్లేరుగాయలు మొలవడానికి కారణమేంది అని ఒక పాట పాడేసి ముగిద్దాం. దయచేసి ఒక 5 నిమిషాలు పల్లె పల్లెన పల్లెలు మలిసే పాలమూరులోన మన తెలంగాణలోన పాత గోడలు పందిరి గొంతలు చిన్న పోయినాయి ఇండ్లు దుమ్ము రేగినాయి పాత గోడలు పందిరి గుంజలు చిన్న పోయినాయి ఇల్లు దుమ్ము రేగినాయి చెట్టు మీద కాపిటాలెగరవు సీత బావిలో ఊటలూరవు చెట్టు మీద పిట్టాలెగరవు సీత బావిలో ఊటలూరవు
ఓడలు పందిరి కుందలు తిన్నపోయినాయి, ఇల్లు దుమ్ము రేగినాయి. పాత గోడలు పందిరి గుంజలు తిన్నపోయినాయి, ఇల్లు దుమ్ము రేగినాయి. చెరువు కుంటలు పోగొట్టుతూ పంట పొలాలు సాధిద్దాం.